ఓకే మనం లైవ్ చేసినప్పుడు యాడ్స్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ యాడ్స్ ఫర్ లైవ్ అని కనిపిస్తుంది కదా. ప్రీ రోల్ యాడ్స్ అంటే ఈ విధంగా మనకు యాడ్స్ అనేది కనిపిస్తాయి మనం లైవ్ చేసేటప్పుడు. అలాగే మిడ్ రోల్ యాడ్స్, సో మన లైవ్ అనేది కింద చిన్నగా కనిపిస్తూ యాడ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. లేదంటే బ్యానర్ యాడ్స్ అంటే యాడ్కి సంబంధించిన బ్యానర్ అనేది కింద మనకి జస్ట్ ఏదైనా ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుందో అట్లా వాళ్ళ యాడ్ అనేది బ్యానర్ రూపంలో కనిపిస్తుంది. సో ఈ త్రీ టైప్స్లో మనకి లైవ్ మీద యాడ్స్ అనేది ప్లే అవుతుంటాయి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్. ఫేస్బుక్ ఇన్స్టిమాన్లో మానిటైజేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. ఈ అప్డేట్ చాలా వరకు ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఎలిజిబిలిటీని కంప్లీట్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం ఇంత ముందుకు సో మనీ కావాలి అంటే మనం మనీ సంపాదించాలి ఇన్స్టిమాట్ తరపు నుంచి అంటే తప్పకుండా మనం 3 మినిట్స్ ఉన్న వీడియోస్ పెట్టడము లేదంటే కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారము 1 మినిట్ వీడియో ఇలాంటివి ఉన్నాయి. కానీ చాలా వరకు అందరికీ ఇప్పుడు ఒక మంచి వార్త ఏంటంటే మన లైవ్ కూడా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయింది. అంటే మనం లైవ్ చేస్తున్నప్పుడు కూడా దానికి సంబంధించి ఇన్స్టిమాట్ అనేది ప్లే అయ్యి మనకు మనీ అనేది వస్తుందన్నమాట. అట్లయితే మరి మా మానిటైజేషన్ అయింది కదా, మరి మాకు ఇప్పుడు వస్తుందా అనేసి మానిటైజేషన్ అయిన వాళ్ళు మాత్రం కన్ఫ్యూజ్ కాకండి. ఆల్రెడీ ఇంతకుముందుకి ఇన్స్టిమాట్లో మానిటైజేషన్ అయిన వాళ్ళైనా లేదంటే ఇప్పుడు కొత్తగా పేజీ క్రియేట్ చేసుకున్న వాళ్ళైనా సరే అందరికీ ఒకటే సంబంధించి క్రైటీరియా అనేది ఉంటుంది ఎలిజిబిలిటీస్. కాబట్టి ఆల్రెడీ ఇన్స్టిమాట్లో మానిటైజేషన్ అయిన వాళ్ళైతే సో వాళ్ళకి కొంచెం మాత్రమే ఉంటుంది ఎలిజిబిలిటీస్, ఎందుకంటే ఆల్రెడీ మిగతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకటే ఉంటుంది. న్యూ క్రియేటర్స్కి అయితే ఫాలోవర్స్, ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అవుతూ రావాలి. ఆల్రెడీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇన్స్టిమాట్లో కాబట్టి సో వాళ్ళకి ఒకటే కావాలి. మరి ఆ ఎలిజిబిలిటీస్ ఏంటి, అసలు ఇంకేమేమి కంప్లీట్ కావాలి, లైవ్లో మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవాలంటే దానికి ఏమేమి కంప్లీట్ కావాలనేది సో నేను నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళి చూపిస్తాను. సో దీనికి ఏ విధంగా మనకి యాడ్స్ ప్లే అవుతాయి అని మీకు డౌట్ రావచ్చు. సో మనం ఎలిజిబిలిటీస్ కంప్లీట్ అయినాక మానిటైజేషన్ చేసుకుంటే మనం పెట్టే లైవ్ మీద యాడ్స్ అనేది ప్లే అవుతుంది. అది స్టార్టింగ్ కావచ్చు, మిడ్ రోల్ కావచ్చు, లేదంటే ఒక ఇమేజ్ లాగా రావచ్చు. ఈ త్రీ టైప్స్లో మనకి లైవ్లో యాడ్స్ అనేది ప్లే కావడానికి వస్తున్నాయి అన్నమాట. ఇన్స్టిమాట్ ఫర్ లైవ్ దీనికి సంబంధించి మనకు కంప్లీట్ కావాల్సిన క్రైటీరియా అనేది ఇప్పుడు నేను పేజీ కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీస్ కావాలి అనేసి మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉంటే, మరి ఆల్రెడీ ఇన్స్టిమాట్లో మానిటైజేషన్ అయింది కదా, ఇక మేము లైవ్ పెడితే మాకు యాడ్స్ అనేది వస్తాయి కావచ్చు అని అయితే అనుకోకండి. సో ఆల్రెడీ ఇన్స్టిమాట్లో మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే కొన్ని ఎలిజిబిలిటీస్ అనేది అడుగుతుంది. మరి ఆల్రెడీ అయిన వాళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీస్ అనేది కావాలో అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ మనం స్టార్టింగ్ కొత్తగా పేజీ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఏమేమి కంప్లీట్ కావాలనేది మాత్రమే చూపిస్తాను. సో మనకి ఆల్రెడీ ఇక్కడనే చెప్పేస్తుంది ఈ లైవ్ వీడియోస్కి మనకు ఏ విధంగా మనీ వస్తాయనేసి ఆల్రెడీ చెప్పిన ప్రీ రోల్, మిడ్ రోల్ అండ్ ఇమేజ్ యాడ్స్ అనేది ప్లే అవుతూ మనకు చూసే వీడియోస్ని ఎంతమంది ఎన్నిసార్లు ఎంతసేపటి వరకు చూస్తారు మనం చేసిన లైవ్ని అనే దాన్ని బట్టి మనకు యాడ్ స్టార్టింగే రావచ్చు లేదంటే మిడిల్లో రావచ్చు లేదంటే యాడ్కి సంబంధించిన ఇమేజెస్ అయినా కూడా మనకు చూసే వాళ్ళకి కనిపించి దాన్ని చూడడం వల్ల మనకు మనీ అనేది ఎర్నింగ్స్ అవుతాయి. ఓకే, ఇలా కొంచెం స్క్రోల్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనేది మనకు తెలుస్తున్నాయి కదా. గ్రో యువర్ ఆడియన్స్, ఫస్ట్ వచ్చేసి ఫాలోవర్స్. ఫాలోవర్స్ వచ్చేసి ఖచ్చితంగా పేజీకి 10,000 ఫాలోవర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ది. తర్వాత ఎలిజిబిలిటీస్ వచ్చేసి మనకి సో రెండు ఉన్నాయి, ఆ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ అంటే అది కూడా అని అర్థం చేసుకోండి, ఆర్ అంటే ఫస్ట్ది, కాకపోతే ఇది ఈ 60 డేస్లో 6 లాక్స్ వ్యూస్ అనేది లైవ్ మనం చేస్తున్నప్పుడు లైవ్ చూడడమే కాదు, లైవ్ అయిపోయిన తర్వాత చూసే లైవ్ అంటే లైవ్ని మళ్ళీ అయిపోయిన తర్వాత చూసే మినిట్స్ని కూడా ఇది క్యాచ్ చేసుకుంటుంది. సో ఇది మనకు ఈజీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతకుముందుకు అసలు ఏదీ లేదు కాబట్టి ఇప్పుడు లైవ్లో ఉన్నప్పుడు క్యాచ్ చేసుకుంటుంది. మనం లైవ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చి చూసినా కూడా మనకి ఇందులో క్యాచ్ చేసుకుంటుంది. సో ఇది మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే నాట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది, బట్ నాట్ ఇంక్లూడింగ్ బ్రాడ్ బూస్టెడ్ క్రాస్ పోస్టెడ్ అండ్ పెయిడ్ వాచ్ టైం. ఏంటంటే మనము మన పేజీని లేదంటే మన ఈ లైవ్ని మనం ప్రమోట్ చేసుకున్నా
లేదంటే వేరే వాళ్ళకి మనం మనీ ఇచ్చి తప్పుగా మన వీడియోస్ని చూడమని ఇలాంటివి చేసినా అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని అనుకోవద్దు. ఒక వ్యక్తి మన వీడియోస్ని పదే పదే చూడము, ఎందుకంటే ఒకసారి రెండు సార్లు నచ్చితే చూస్తారు, కానీ మూడు నాలుగు సార్లు ఇట్లా ఎక్కువ టైమ్స్ ఒకే వ్యక్తి ఒక అకౌంట్ నుంచి ఆ వీడియోస్ని చూసిన అనుకోండి, సో అలాంటి వ్యూస్ అనేది మనకి కౌంట్ కావన్నమాట. అలాగే మనం కింద చూసుకుంటే ఎలిజిబుల్ లైవ్ మినిట్స్ వ్యూడ్ అని ఉంది కదా, ఓకే. సో దీనికి వచ్చేసి ఏంటంటే 60,000 మినిట్స్ ఆఫ్ 6 lakhs టోటల్ ఎలిజిబుల్ మినిట్స్, టోటల్ మనకి ఇన్స్ట్రీమార్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్లో 60,000 ఓన్లీ లైవ్కి వచ్చిన మినిట్స్ మాత్రమే ఉండాలి. ఇది కూడా 60 డేస్లో, గమనించుకోండి ఓన్లీ లైవీ మాత్రమే క్యాచ్ చేసుకుంటుంది, క్యాజువల్గా అన్ని వీడియోస్ని అయితే కాదు, ఓకేనా. 6 lakhs లో మనకు పైన 6 lakhs అనేది మన లైవ్ మన వీడియోస్ని అన్నిటినీ కంప్లీట్ చేసుకుంటుంది. ఇందులో మనకు 60,000 స్పెషల్గా మనకు లైవ్కి వచ్చిన వీడియోస్ మాత్రమే ఉండాలి. సో ఈ మూడు కనుక మనకు కంప్లీట్ అయితే మనకు ఇన్స్ట్రీమ్యాడ్ లైవ్ మానిటైజేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఆల్రెడీ ఇన్స్ట్రీమ్యాడ్లో మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏమేం ఎలిజిబిలిటీస్ అడుగుతుంది అనేది ఒకసారి చూద్దాం, ఓకే. పేజీ వచ్చేసి ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్, ఇది నా పేజీ. నేను నా పేజీని ఎందుకు చూపిస్తున్నా అంటే నాది ఆల్రెడీ ఇన్స్ట్రీమ్యాడ్లో మానిటైజేషన్ అయింది కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి నా పేజీకి వచ్చిన. సో నాది ఆల్రెడీ ఇన్స్ట్రీమ్యాడ్లో మానిటైజేషన్ అయింది, నేను పేమెంట్స్ కూడా తీసుకుంటున్నాను. సో మరి లైవ్కి సంబంధించి నాకు ఏమేమి కంప్లీట్ కావాల్సినవి ఉంటాయి, లేకపోతే ఏం కంప్లీట్ కాకుండా లేదా మానిటైజేషన్కి డైరెక్ట్ అప్లై చేసుకోమంటుందా అనేది ఇప్పుడు చూద్దాం మనము. ఎలిజిబిలిటీస్ వచ్చేసి గ్రీన్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయింది, అలాగే మినిట్ వ్యూస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కింద మనకు యాక్టివ్ వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్ట్రీమ్లో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా మనకు గ్రీన్లోనే చూపిస్తుంది. ఇక్కడ మనకు ఇంకా కంప్లీట్ కావాల్సింది ఏంటంటే ఓన్లీ మినిట్ వీడియో వ్యూస్. ఏంటి 60,000 మినిట్స్ కంప్లీట్ కావాలి 60 డేస్లో, అవి కూడా దేనికి, మనం చేస్తున్న లైవ్స్ని మాత్రమే క్యాచ్ చేసుకుంటుంది, క్యాజువల్గా వీడియోస్ని కాదు. కాబట్టి మనం చేస్తున్న లైవ్లో 60,000 మినిట్స్ లాస్ట్ 60 డేస్లో వస్తే ఆల్రెడీ ఇన్స్ట్రీమ్లో మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఈ లైవ్కి సంబంధించిన మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఆడ్స్ అనేది ప్లే అవుతాయి. ప్లే అయ్యి మనకు లైవ్ మీద కూడా మనీ అనేది మనం సంపాదించుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయడము కామెంట్ చేయడము మర్చిపోకండి. మీకు ఏ విధంగానైనా ఫేస్బుక్ గురించి డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.